ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని పోడు భూములలో ఫారెస్ట్ సిబ్బందికి, పోడు గిరిజన సాగుదారులకు మధ్య వాగ్వాదం జరగటంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేగళ్లపాడు గ్రామ శివార్లలో ఉన్న పోడు భూములలో గిరిజనులు వ్యవసాయ పనులు ప్రారంభించడంతో ఫారెస్ట్ అధికారులు సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఇద్దరు ఫారెస్ట్ మహిళా సిబ్బందికి గాయాలు అయ్యాయి. గత 20 ఏళ్లుగా పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు పోడు భూములను తమ వద్ద నుండి లాక్కోవాలని చూస్తున్నారని, తమను పోడు భూములలో వ్యవసాయం చేయనీయకుండా అడ్డుకుంటున్నారని పోడు గిరిజన సాగుదారులు ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని చూడకుండా ఫారెస్ట్ సిబ్బంది తమను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పోడు గిరిజన సాగుదారులు తమపై దాడి చేశారని, దాడిలో ఇద్దరు మహిళ ఫారెస్ట్ సిబ్బందికి గాయాలయ్యాయని ఫారెస్ట్ అధికారులు తెలుపుతున్నారు.